ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. కుంభరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఈ వారం ఉన్నాయి. వ్యాపారం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. నూతన ప్రోడక్ట్స్ మంచి ప్రచారాన్ని అందుకుంటాయి, ప్రజాదరణ పొందుతాయి, మానసిక సంతోషం కలుగుతుంది. మీకు సన్నిహితులైన వాళ్ళు, మీ వాళ్ళు, మీ ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు మంచి ప్రజాదరణకు రోజుకోవడం వల్ల మీ మానసికమైన సంతోషం అధికమవుతుంది. అదే మీ వ్యాపార సంబంధమైన విషయాలు కూడా ఉపయుక్తంగా ఉపయోగపడుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు కొంతవరకు తీరుతాయి, కొన్ని ఉంటాయి, వాటి గురించి పెద్దగా ఆలోచించవద్దు. ఎందుకంటే ఆలోచించవద్దంటే అది వేరే ఉద్దేశం కాదు, పరిష్కార మార్గం వెతుక్కోవాలి. మానసికంగా శారీరకంగా మీరు ఒత్తిడికి లోను కావద్దు. వాళ్ళ పరిస్థితి ఓ దారిలో వచ్చే విధంగా ప్రయత్నాలు గట్టిగా చేయటం చెప్పదగినటువంటి సూచన. విదేశీయ సంబంధమైన విషయాలు, అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు, అదేవిధంగా శుభకార్యాల సంబంధ విషయాలు, ఇవన్నీ కూడా ముడిపడతాయి. తేదీలు నిర్ణయించుకుంటారు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇతర దేశాల్లో, ఆస్ట్రేలియా, లండన్, అలాంటి చోట. వాళ్ళకు కూడా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మారుతున్నటువంటి ప్రపంచ పరిస్థితుల వల్ల, మారుతున్నటువంటి సామాజిక పరిస్థితుల వల్ల మీకు మీరుగా కొన్ని మార్పులు, చేర్పులు తెచ్చుకోవాలని చెప్పి ఆలోచన చేస్తారు. ఆ కోణంలో మీ జీవితాన్ని ఆవిష్కరించాలని చెప్పని అనుకుంటారు. ధర్మవూర్తయినటువంటి భగవంతుడు మీ ఎందు ఉంటాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు చేసిన దానధర్మాలు, మీరు చేసిన విద్యాదానం, మీరు చేసినటువంటి అన్నదానం, పూజలు, పురస్కారాలు, ఇవన్నీ కూడా ఏదో ఒక రోజున ఏదో కోణంలో మీ వంశానికి, మీ బిడ్డలకి, మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. మనం ఇతరులకు పెట్టిందే, దానం చేసిందే మనం దాచుకుంది. మన జేబులో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి దాచుకున్న డబ్బులు కాదు అనే భావంతో మీరు నడుచుకుంటారు. అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉంటారు. పైకి మాత్రం సామాన్యంగా కనపడతారు. మీ మనసులో ఉన్నటువంటి ఆంతర్యం ఉన్న లోతు ఎవరు తెలుసుకోలేదు. ప్రతిదీ కూడాను ఓ రకమైన ఆధ్యాత్మిక ధోరణితోటి, ఉపయుక్తమైన ధోరణితోటి, అదేవిధంగా మానసికమైనటువంటి దృఢత్వంతో, సమన్యాయంతో, సమధర్మంతో మీ యొక్క ఆలోచన విధానాలు నడుస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాచింతంపుడితో, సిద్ధగంధంతో మీ ఇష్టదేవతాచర చేయండి. సుగంధ సిద్ధగంధాక్షతతో పూజించండి. అదేవిధంగా పరిమళ గంధంతో భగవంతుని పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సర్పదోష నివారణ చూర్ణం ఉపయోగించిన చెప్పదగినటువంటి సూచన. ఇది సర్పదోషాలు ఉన్న వాళ్ళకి చాలా మంచిది. సర్పదోషం ఉన్నా, కాల సర్పదోషం ఉన్నా, ఎవరికైనా కానీ. అదే కోణంలో ఈ నాగబంధం సమస్తమైనటువంటి దుష్టశక్తుల్ని దూరంగా ఉంచుతుంది. ఓ చెంబులో కొంత నాగబంధాన్ని వేసి ఆ ఎర్రనీళ్ళు ఇలా చెంబుతో తిప్పి బయట పారబోస్తే మనిషికి పట్టినటువంటి నరదృష్టి, గృహదృష్టి ఇలాంటివన్నీ తొలగిపోవటమే కాకుండా ఎలాంటి దుర్నిమిత్తమైనటువంటి శక్తి కూడా మీ దగ్గరికి రాలేదు, అలా ఆగిపోవచ్చుంది. దానికి అంత శక్తి ఉంది. ఈ పొట్టలు చేసి
పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోవచ్చు. తర్వాత ఆ పొట్ల పారేసి మళ్ళా ఇంకొక పొట్ల జేబులో పెట్టుకోవాలి. 24 గంటలు దాని ప్రభావం ఉంటుంది. కనుక మన పెద్దవాళ్ళు చాలా విషయాలు చాలా కోణాల్లో మనకు చెప్పారు. వాటన్నిటిని మనం పాటించగలిగితే మంచి ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి. ఈ నాలుగు చపాతీల్ని వేరుశనగ నూనెతో వేయించి కుక్కలకి ఆహారంగా పెడితే మీలో ఉన్నటువంటి దుర్నిమిత్తమైనటువంటి ఆ చెడ్డ రాత ఏదైతే ఉందో అది తొలగిపోతుంది, భగవద్ అనుగ్రహం లభిస్తుంది, చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి, ఆశ్చర్యకరమైన మంచి ఫలితాలు వస్తాయి. ఏంటి ఈ చిన్న విషయాలకేనా అని చెప్పి మీరు అడగచ్చు, చేసి చూడండి మీకే తెలుస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.